Hello viewers, Namaste. Welcome to our channel Bhagyanagaramlo Bangaruthota. Nenu Sarojini from Hyderabad. Ee roju manam chikkudu mokkalu gurinchi maatladukundamo. Almost anni chotla chikkudu baaga poota pinda midundi. Rakarakala chikkullu unnai manaki. Kani ee samacharam unfortunately ee heavy rains valla మనకి చిక్కుడు మొక్కలు బాగా డిస్టర్బ్ అయిపోయినాయి. బాగా పురుగు, పూతకి పురుగు, ఆకులకి కాయలకి అన్నిటితో పురుగులతో సతమతం అవుతున్నాము. దీని నుంచి ఓవర్కమ్ చేసుకోవాలి మనం. మళ్ళీ మొక్క చక్కగా పూత కాపు వచ్చేటట్లుగా చేసుకోవాలి. ఇలా చేసుకోవడానికి మనం కొన్ని టిప్స్ ఫాలో చేయాలి. ఇవి చెప్పలేం కదా, చాలా పురుగు వచ్చేసింది. అందుకే చూడండి, చాలా అంటే చాలా అన్నమాట. దీన్ని అంతా రెక్టిఫై చేసుకోవాలి. అలాగే రకరకాల చిక్కుళ్ళు ఉన్నాయి. ఈ చిక్కుళ్ళన్నీ కూడా ఈ నవంబర్ మొదలుపెట్టి మనకి ఆల్మోస్ట్ ఉగాది పండగ దాకా బాగా కాపు వస్తుంది. కొన్ని రకాలైతే ఉగాది తర్వాత కూడా వస్తాయి. ఇందులో ఒక రకం చిక్కుడు సంవత్సరానికి 10 నెలలు కాపు వస్తుంది. మన కణుపు చిక్కుడు అనుకోండి, అది కాపు తక్కువ ఉంటుంది, కాస్త మాత్రం విపరీతంగా కాస్తుంది. అలాగే పొడుగు చిక్కుడు ఉంది, వెడల్పు చిక్కుడు ఉంది, నల్ల గింజలది ఉంది, తెల్ల గింజలు. గింజను బట్టి, కాయ షేపును బట్టి, కాయ సైజును బట్టి మన దగ్గర ఎన్నో రకాలు ఉన్నాయి. ఇవన్నీ కాకుండా బీన్స్తో పాటు బీన్స్లో చాలా రకాలు, ఎల్లో లాంగ్ బీన్స్, రెడ్ లాంగ్ బీన్స్, ఫ్రెంచ్ బీన్స్, చెట్టు చిక్కుడు, పొద చిక్కుడు అంటాం కదా అది, అలాగే మన తమ్మ, ఇవన్నీ కూడా ఇదే జాతి కిందకు వస్తాయి. ఈ సీజన్లో బాగా కాస్తాయి. మీకు మిగతా మొక్కలు చూపిస్తూ నేను తీసుకోవాల్సిన కేర్ గురించి చెప్తాను. ముందుగా నేను మీకు చిక్కుడులో వస్తున్న రకరకాల పురుగులు చూపిస్తాను. ట్రాప్స్ గురించి నిన్ననే వీడియో చేసుకున్నాం కదా, ఇది కూడా ఒక కారణం. ఇక్కడ చూడండి, ఫ్రూట్ ఫ్లైస్ ఎంత ట్రాప్ పెట్టినా కూడా వానలకి విపరీతంగా వచ్చేస్తున్నాయి. చూడండి, మిడత కూడా మన చిక్కుడు మొక్కలకి శత్రువే. అలాగే రసం పీల్చే లద్దె పురుగులు ఇలా పట్టుకోగానే పడిపోతున్నాయి. ఇట్లా రకరకాల శత్రువులు, ఈ శత్రువులన్నింటినీ అధిగమించుకుంటూ మనం కాపు తీసుకోవాలి. మంచి కాపు తీసుకోగలగాలి. పొద్దున సాయంత్రం కంపల్సరీగా మనం మొక్కల్లో తిరుగుతూ వాటికి వచ్చే చీడపీడలను చూసుకుంటూ వెంటనే దానికి తగ్గ రెమెడీ తీసుకోవాలి. ఇలాంటి మనకి కనిపించిన అనుకోండి కట్ చేసి తీసేయాలి, ఖచ్చితంగా కట్ చేసి తీసేసేయాలి. ఓకే, ఎరువుల గురించి మాట్లాడుకునేటప్పుడు ఇలా పూత పింద ఉన్న దశలో మనం ఏమీ ఎరువులు ఇవ్వకపోవటమే నయం. ఎందుకంటే ఇది లెగ్యూమినస్ ప్లాంట్, గాలిలో ఉన్న నైట్రోజన్ని తీసుకొని బాగా పెరుగుతుంది. అలాగే దీనికి ఎక్కువ నీళ్లు కూడా ఇవ్వకూడదు. నీళ్ళు ఇచ్చే కొద్దీ దీనికి వచ్చే తెగులు ఎక్కువ అవుతుంది. రకరకాల తెగులు, రకరకాలు, ఒకటంటే ఒక రకం కాదు, ఎన్నో రకాల తెగుళ్ళు. మిన్నలు కూడా వస్తాయి, ఎఫిడ్స్ అంటాం కదా, అవి కూడా వస్తాయి. ఎఫిడ్స్కి వుడ్ యాష్ వేయాలి. వుడ్ యాష్ కానీ పిడకలు కాల్చిన బూడిద, ఎప్పుడు అనాది నుంచి ఉన్న రెమెడీస్ అన్నమాట అవి. ఈ రెండు తప్పకుండా చల్లాలి. అసలు చాలామంది ఈ మధ్య చిక్కుడు మొక్కలు పెట్టట్లేదు. ఎందుకంటే ఈ చిక్కుడు మొక్కలకి వచ్చే పురుగులు అన్నీ ఇన్ని కాదు, దీనివల్ల మిగతా పంట అంతా నాశనం అయిపోతుంది. సరే, చెప్పాను కదా వాటర్ అయితే మాత్రం నేలలో పెట్టుకుంటే వీక్లీ వన్స్ మాత్రమే ఇవ్వాలి. అలాగే కుండీలో పెట్టుకుంటే 4 రోజులకు ఒకసారి ఇవ్వచ్చు. ఎక్సెస్ వాటర్ అయితే ఇవ్వకూడదు, ఎప్పుడు కూడా ఎక్సెస్ వాటర్ ఇవ్వకూడదు. గాలి బాగా తగిలేటట్టు ఉండాలి. తర్వాత టిప్స్ ఉంటాయి కదా, ఈ టిప్స్ని ఎప్పటికప్పుడు కట్ చేసి తీసేయాలి. పురుగు ఉన్న ఆకులు అలాగే టిప్స్ కూడా ఎప్పటికప్పుడు కట్ చేసేయాలి. ముదురాకులు కూడా కట్ చేసి తీసేయాలి. ఖచ్చితంగా ఈ పని చేయాల్సిందే. అలా చేసినప్పుడు మాత్రమే మనకి కాపు బాగా వస్తుంది. ఖచ్చితంగా టిప్పింగ్ చేయాలి. ఎడ్జెస్ కట్ చేయడానికి టిప్పింగ్ అంటారు, కట్ చేయాలి. తర్వాత ఇది విపరీతంగా పెరుగుతుంది. విపరీతంగా పెరగకుండా కంట్రోల్ చేసుకుంటూ ఉన్నదాన్ని బుషిగా పెరిగేటట్టు చూసుకుంటే మనకి కాపు ఎక్కువ వస్తుంది. అదర్వైజ్ మనకు పురుగులు ఎక్కువ వస్తాయి. ఎక్కడికక్కడ ముదురాకులు ఇవన్నీ తీసేసుకోవాలి. ఖచ్చితంగా దీని ఇది విపరీతంగా పెరగకుండా మనం కంట్రోల్ చేసుకోవాలి. ఇన్ని పురుగులు, లద్దె పురుగులు వస్తాయి, ఎఫిడ్స్ ఇవన్నీ వస్తాయి అన్నమాట. వీటన్నిటినీ ఎప్పటికప్పుడు మనం ఖచ్చితంగా కంట్రోల్ చేసుకోవాలి.
అయ్యో ఎలా కట్ చేస్తాం అనుకుంటే మాత్రం మనకి కాపు రాదు. ఖచ్చితంగా మీరు ఇవన్నీ ఫాలో చేస్తూ కొన్ని మెజర్స్ తీసుకుంటేనే మనకి కాపు వస్తుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ పూత పిందే దశలో ఉన్నప్పుడు మనం ఎరువులు ఇవ్వకూడదు. ఎరువులు ఇచ్చి ఎక్సెస్ వాటర్ ఇచ్చామంటే ఖచ్చితంగా గ్రోత్ విగరస్ గ్రోత్ ఉంటుంది, పూత పింద మాత్రం రాదు, కాపు ఉండదు మనకి. చాలామంది మిత్రులు అడిగే ప్రశ్న అదే, మా ఇంట్లో మొక్కలు విపరీతంగా పెరిగాయి కాపు రావట్లేదు, అవి ఒబేస్ అయిపోతున్నాయి, కదలలేకుండా మనమేలా అవుతాం లావుగా, ఇవి కూడా అలా అయిపోతాయి, అయిపోయి పూత కాపు రాదనమాట. ఎప్పటికప్పుడు మనం ట్రిమ్ చేయాల్సిందే. ట్రిమ్మింగ్ అంటే మొక్క మొత్తం ట్రిమ్మింగ్ కాదు, టిప్పింగ్ చేయాలి, టిప్స్, ఆ టిప్స్ని కట్ చేసి తీసేయాలి. అలాగే ఖచ్చితంగా వుడ్ యాష్ వాడాలి. వుడ్ యాష్ అంటే ఇక్కడ మిస్అండర్స్టాండింగ్ చేసుకోవద్దు, ఎందుకంటే మన ఆకులు కాల్చిన బూడిద కాదు, గట్టి కలప ఉంటుంది కదా, గట్టి కలపని పొయ్యిలో మనం కట్టెలు పెడతాం కదా, ఆ కట్టెలు కాల్చిన బూడిదైనా కావచ్చు లేదా పిడకలు కాల్చిన బూడిదైనా కావచ్చు, వీటిలో పొటాషియము చాలా ఎక్కువ ఉంటుంది. పొటాషియం ఎక్కువగా ఉంటుంది, అలాగే ఈ మొక్కలు కూడా బాగా కంట్రోల్ అవుతాయి. అంటే ఈ పురుగులు అవి కూడా దానికి ఆ వాసనకి వెళ్ళిపోతాయి, మనకి మొక్క చక్కగా పెరిగి బాగా కాపు వస్తుంది. ఇలాంటి టిప్స్ చూడండి, ఈ టిప్ చూడండి, ఇలాంటి టిప్ ఖచ్చితంగా కట్ చేసి తీసేయాలి. అప్పుడే మనకి కొత్త చిగుర్లు వచ్చి కొత్తగా పూత అనేది వస్తుంది. ఇలాంటి వాటికి పూత రాదు, అందుకని వీటిని కట్ చేసి ట్రిమ్ చేసేయాల్సిందే. ఓకే, ఇలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నారు కదా, ఇది వెడల్పు కాయలు, ఇందులో గింజలు నల్లగా ఉంటాయి. ఈ తొక్కు గట్టిగా ఉంటుంది, గింజలు నల్లగా ఉంటాయి. అదే కణుపు చిక్కుడు అనుకోండి, ఈ తొక్కు పల్చగా ఉంటుంది, గింజ కూడా లావుగా ఉంటుంది, చాలా రుచిగా ఉంటుంది. అలాగే మరొకటి ఉంది, సన్నగా పొడుగ్గా ఉంటుంది, అది 1 ఇయర్ వరకు కాస్తూనే ఉంటుంది, ఆల్మోస్ట్ 10 మంత్స్ కాస్తూనే ఉంటుంది. అన్లెస్ చెట్టు పాడైపోతే తప్పితే మనం దాన్ని పీకక్కర్లేదు, అలాగే ఉంచవచ్చు. మీకు అది కూడా చూపిస్తాను. ఓకే, ఈ కాయలు చూడండి, మనకి మార్కెట్లో ఇప్పుడు చాలా ఎక్కువగా దొరుకుతున్నాయి. సన్నగా పొడుగ్గా ఉంటే ఇంకా పొడుగు పెరుగుతుంది, ఈ గింజలు చాలా లావుగా ఉంటాయి, తొక్కు పలచగా ఉంటుంది. ఈ మొక్క ఇలాంటి చిక్కుడు మనకు ఆల్మోస్ట్ 10 మంత్స్ వరకు కాస్తూనే ఉంటుంది. దీనికైనా సరే మనం ఈ టిప్పింగ్ అనేది అయితే చేసుకోవాలి. అలా చేసుకుంటేనే మనకి ఎక్కువ కాపు వస్తుంది. ప్రస్తుతం అయితే చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాము మనం పురుగులతో. ఇక్కడ చూడండి, పూత కూడా చూడండి, ఎలా ఇదిగోండి, నక్షత్ర పురుగు అంటారు కదా, గమనించండి, ఈ వానలు తగ్గేదాకా మనకి ఈ ప్రాబ్లం తగ్గేటట్టు లేదు. ఇవన్నీ తగ్గితే కానీ మనకి కాపు నిలవదు. వీటన్నిటికీ తగ్గ కేర్ తీసుకోగలిగితేనే ఈ సంవత్సరం మనకి చిక్కుడు కాపు అనేది చేతికొస్తుంది. ఓకే, వేరే రకం చిక్కుడు కూడా చూపిస్తాను ఒకసారి. ఇక్కడ గమనించండి, ఫంగస్ లాగా వచ్చేసింది, ఇదిగోండి కాపు వస్తుంది, కానీ మనకి మనం పురుగులకి ఆహారం పెట్టడం అవుతుంది. నిన్ననే నేను కూడా ట్రాప్స్ అన్నీ అరేంజ్ చేశాను. ట్రాప్స్ అయితే తప్పదు పెట్టుకోక తప్పదు, మీకు కూడా తెలుసు కదా. ఎప్పుడైతే పురుగులు గమనించానో వెంటనే ట్రాప్స్ పెట్టడం జరిగింది. అలాగే వీటికి ఇది కట్ చేసి తీసేస్తున్నాను నేను. ఈ కట్ చేసి పురుగు చూడండి, కట్ చేసి తీసేసి ఎక్కడికక్కడ ట్రిమ్ చేసేసి అదిగోండి ఇంకొక పురుగు కదిలించగానే వచ్చేస్తుంది. సో ఇలాంటి ఉన్న వాటిని వెంటనే మనం కట్ చేసి తీసేయాలి. కట్ చేసి తీసేసి వేప నూనె చల్లుతామా, బూడి చల్లుతామా, రకరకాల ఎక్స్పెరిమెంట్స్ ఇమ్మీడియట్గా మనం చేయాలి. చేస్తేనే మనకి ఇది కంట్రోల్ అవుతుంది. అక్కడ చూడండి, తుమ్మిద పాలినేషన్కి బాగా పనిచేస్తుంది చూడండి, అది జంకారం చేస్తుంది. ఇక్కడ చూడండి, ఇవి కణుపు చిక్కుడు, నేను రకరకాలు పెట్టుకుంటూ వచ్చాను. కణుపు చిక్కుడు చిన్నగా ఉంటాయి, కాయ కూడా చిన్నగా ఉంటుంది. సో ఏ రకమైన చిక్కుడైనా కావచ్చు, మనమైతే ఇప్పుడు కేర్ తీసుకుంటేనే ఈ కాయలన్నీ మన నోటికి వస్తాయి. ఖచ్చితంగా వెంటనే కేర్ తీసుకోవాలి. నేను చెప్పాను కదా, మీరు వేప నూనె చల్లుతారా, ఆవు మూత్రం చల్లుతారా, ఏం చేస్తారనేది మీ ఇష్టం. వెంటనే కేర్ మాత్రం తీసుకోవాలి. నేనైతే మట్టి ద్రావణం, సివిఆర్ గారు చెప్పిన మట్టి ద్రావణం ట్రై చేద్దాం అనుకుంటున్నాను. నేను సక్సెస్ అయితే మీకు కూడా చెప్తాను, ఆ ఫార్ములా ఏంటి ఎలా చేశాననేది మీకు కూడా చెప్తాను. ఇమ్మీడియట్గా ఈరోజు అయితే నేను
మట్టి ద్రావణం స్ప్రే చేస్తున్నాను. చక్కగా పూత పింద వస్తోంది, బోల్డ్ అంతా మన నోటిదాకా రావాలి కదా, మనం కేర్ తీసుకోవాలి. మీకు ఎప్పుడు చూపించే వింగడ్ బీన్స్, క్లవ్ బీన్స్, ఫ్రెంచ్ బీన్స్ బోల్డ్ రకాలు ఉన్నాయి, అన్నిటికీ తప్పదు ఇప్పుడు మనం కేర్ తీసుకోవాలి. ఓకే, నేను చెప్పిన ఈ పద్ధతులు అన్ని మొక్కలకి, బీన్స్కి రిలేటెడ్ ఈ చిక్కుడు జాతికి చెందిన అన్ని మొక్కలకి అవసరం. ఓకే, ట్రై చేయండి, మీరు కూడా గమనించండి, మీ మొక్కల్ని గమనించి తగిన జాగ్రత్తలు తీసుకోండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కొత్త వాళ్ళు చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ వన్స్ అగైన్.